ఇప్పుడు మన ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతారు. సభకు నమస్కారము. తెలంగాణ రాష్ట్ర సమితి మన ముఖ్యమంత్రి గారు చేసే వాస్తవము, ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక విషయం ఏంటంటే నిజము అనేది ఉంది. ఏది మాట్లాడినా నిజము అనేది, ఆ నిజమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు ఒకే పార్టీగా తయారవుతుంది. నేను ముఠమలు మాట్లాడడం ఇక్కడ, అందుకొరకు ఏమైనా ఉంటే తేడాలుంటే మమ్మల్ని క్షమించగలరు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రతి పారిశ్రామికవేత్త కూడా ఎన్నో కష్టాలు ఉండేది ఐదేళ్ల క్రితము, ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. మిగతా ఎక్కడ చూసినా ఏ మనిషి కానీ ఒక ఇండస్ట్రియలిస్ట్ కానీ ఎవరు చూసినా చాలా సంతోషంగా ఉన్నారు. మనము ఈ పరిస్థితుల లోపల అన్ని పార్టీలు కూడా కలిసిపోతున్నాయి, ఒకే పార్టీగా తయారవుతున్నాయి. వాస్తవంగా మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు రకరకాలుగా మాట్లాడినరు, కానీ ఇప్పుడు ఆయనే లేకపోతే ఈ పరిస్థితి లేకుండా ఏమో అనిపిస్తుంది మాకు. మనము ఎట్టి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా మనం కేసీఆర్ గారిని ఆమోదించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏ విషయంలో చూసినా ఈరోజు అన్ని పార్టీ నిజం ఒప్పుకొని ఖచ్చితంగా మనం టీఆర్ఎస్ పార్టీకి మనం ఏకీభవించవలసిన అవసరం ఉంది. ప్రతి పార్టీ కూడా ఏ పార్టీ లేదనే పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా మాకు అవకాశం కల్పించినందుకు మేము అన్ని రకాలుగా మా వంతు కృషి చేస్తామని మేము సెలవు తీసుకుంటున్నాం. నేను ఇప్పుడు పెద్దలు మాజీ శాసనసభ్యులు విశ్వకిష్టయ్య గారు కూడా మాట్లాడుతున్నారు.